హలో అండి, నమస్తే. నేను ఈరోజు పిల్లలు అకాడమిక్ ఫెయిలియర్స్ని ఎలా తీసుకుని ఎలా యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళగలరు అనే విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. బేసిక్గా పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినప్పుడు పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, వీళ్ళ డిప్రెషన్ వల్ల పిల్లల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ పాత్ చూస్ చేసుకోవాలో తెలియక, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలో తెలియక, ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే ఫస్ట్ మనం డిసప్పాయింట్ అవ్వడం వల్ల, డిప్రెస్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. మన మైండ్ స్టేబుల్గా పెట్టుకోగలిగితే ఇలాంటి కన్ఫ్యూజన్స్ కానీ డిప్రెషన్స్ కానీ డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లల అకాడమిక్ ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడానికి గల మూడు కారణాలు ఏమిటి అంటే, ఒకటి, పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం. రెండు, వేరే పిల్లలతో మన పిల్లల్ని కంపేర్ చేసి చూడటం. అలాగే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, జీవితంలో మనం చాలా ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉంటాం, బట్ అకాడమిక్ ఫెయిల్యూర్స్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకొని డిప్రెస్ అయిపోతాం? బికాజ్ అకాడమిక్ ఫెయిల్యూర్కి మాత్రమే ఒక మెజర్మెంట్ స్కేల్ ఉంది, ఒక కొలమానం, పాసు ఫెయిలు అని. అందుకనే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మైండ్ అనేది స్టేబుల్గా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అ క్రైమ్. ఫెయిల్యూర్ విల్ లెట్ యు నో వేర్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఆర్ వేర్ యువర్ చైల్డ్ ఈజ్ కేపబుల్ ఆఫ్. సో పిల్లాడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు అంటే వాడు చేతకాని వాడని కాదు, వాడు ఎందులో బాగా చేయగలడు, వాడు ఎక్కడో చాలా బాగా చేయగలడు అని అర్థం. ఆ ఏరియాని మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగితే పిల్లలకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అబౌవ్ ఎవ్రీథింగ్, పేరెంట్స్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, పాస్ ఆర్ ఫెయిల్, పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అన్న విషయాన్ని మాత్రం బ్రెయిన్లో ఉంచుకోండి. వాళ్ళు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏదైనా సరే, సక్సెస్ని ఎంత హ్యాపీగా మీరు తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో, ఫెయిల్ అయినప్పుడు ఇంకా దగ్గర తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, అంటే పేరెంట్స్ ఏం కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు వాళ్ళ మెంటల్ హెల్త్కి, ఆర్ నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, ఎలా వేయాలి, అసలు ఇందులో ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు ఎందులో బాగా ఎక్స్పర్ట్స్, ఆ ఏరియాస్ కనుక మనం ఎక్స్ప్లోర్ చేసి పిల్లల్ని గైడ్ చేసి ముందరికి తీసుకుని వెళ్తే ఈ డిప్రెషన్స్, డిసప్పాయింట్మెంట్స్ ఏమీ ఉండవండి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిఫైన్ ఆ ఫ్యూచర్. ఎందుకు చెప్పమంటారా, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాడు ఈరోజు ఒకళ్ళ కింద పనిచేసి జీతం తీసుకుంటున్నాడు, అదే యూనివర్సిటీలో ఆర్ క్లాస్లో లాస్ట్ వచ్చిన పిల్లలందరూ పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ అయిపోయి వాళ్ళ కింద ఒక 100 మందిని ఎంప్లాయీస్ని వేసుకుని పోషిస్తున్నారు. సో డెఫినెట్గా అకాడమిక్ ఫెయిల్యూర్ అన్నది ఎప్పుడూ మన పిల్లల ఫ్యూచర్ అనే దాన్ని మాత్రం డిఫైన్ చెయ్యదండి. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, యాక్సెప్ట్ యువర్ చిల్డ్రన్ యాజ్ దే ఆర్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఏరియాస్ వేర్ దే కెన్ డూ వెల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్. బాయ్ బాయ్.